అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే నామానికి స్తోత్రం పిల్లారా ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరి ప్రభు పేరిట టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ప్రభు మా ప్రభు మనకిచ్చిన సమయం చాలా ఉన్నతమైనది విలువైనది ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మంచిది పోయిన సమయము మళ్ళా తిరిగి రాదు అని మనం ఎరిగి ఉన్నాం గనక సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం హల్లెలూయా బైబిల్లో ఒక వాక్యాన్ని మనం చూద్దాం ఎస్కేల్ గ్రంథం ఎస్కేల్ గ్రంథంలో 2వ అధ్యాయం మొదటి వచనం నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని హల్లెలూయా చూడండి ఎస్కేల్ తో ప్రభు చెప్తున్నాడు నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు చక్కగా నిలబడాలి ప్రభు సన్నిధిలో ఎవరైనా సరే
నిలబడితే ఎస్కేల్తో మాట్లాడిన ప్రభు మనతో కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు, మనందరినీ కూడా కాస్తున్న దేవుడు. మనం నిజంగా మరబిడితే ఆయన పలికే దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడు. మనం మొదట ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో నిలబడాలి. ఏం చేయాలి? నిలబడాలనండి, నిలబడాలి. ఏం చేయాలి? నిలబడాలి. ప్రభు సన్నిధిలో నిలబడితే ఆయన మనతో మాట్లాడతాడు. మనం ఏం చేయాలో ఆయన చెప్తాడు. మనతో ఆయనకున్న పనేంటో, ఆయనతో మనకున్న పనేంటో, ఆయనకి మనకున్న సావాసం ఏంటో, ఆయనకి మనకున్న బంధం ఏంటో, ఆ వివరాలన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం ఆయన చెప్పిన ప్రకారంగా చక్కగా గనక నిలబడితే ప్రభు మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడో చూద్దాం. ఎస్కేల్ గ్రంథం 37వ అధ్యాయం మొదటి వచనంలోకి వెళ్దాం. యెహోవాస్తం చూడండి, 37వ అధ్యాయం. యెహోవాస్తం నా మీదకి వచ్చాను, నేను ఆత్మవశుడున ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? ఆయన నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఎట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలను ప్రభువైన యెహోవా చిలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతికినట్లు మీలో నేను మీలో జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి శరమము మీ మీద కప్పేదను. హల్లెలూయా. చూడండి, ఎవరు దేవుని మాట వింటారో వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళు బ్రతుకుతారు. దేవుని మాట ఎవరైతే వింటారో, చూడండి, సజీవులుగున్న మనము దేవుని మాట వింటలేదు. అక్కడ ఎస్కేల్ ప్రవర్త ఆ ఎముకలు లోయలో దిగి ఇటోడు తిరుగుతుండగా కొన్ని తరతరాల నుండి చచ్చిపోయిన వారందరినీ ఆ లోయలో పడవేశారు. చర్మమైతే కుళ్ళిపోయింది, కానీ ఎముకలు కుళ్ళిపోలేదు, బిగిలిపోలేదు. ఎముకలు అనేకములు ఆ లోయలో ఉండుట ఎస్కేల్ చూశాడు. ఆయన ఇటువంటి నడుస్తున్నప్పుడు ఆయన కాళ్ళకి ఆ ఎముకలు పురుగులు తగులుతూ గడగడమనే ఒక ధ్వని ఆ లోయలో ఎముకల మధ్య కలగటము ఆయన విన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఈ ఎముకలు బ్రతకగలవా అని. ఎస్కేల్ అంటాడు ప్రభుతో, ప్రభు యెహోవా నాకేం తెలుసు, నీకే తెలియను అన్నాడు. అయితే నేను చెప్పినట్లుగా వాటితో చెప్పమన్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడో, ప్రభు ఆత్మ ఏం చెప్తుందో లోయలో ఉన్న ఎస్కేల్ ఎముకలతో ఆ ప్రవచనం ఎత్తి పలుకుతుండగా ఆ ఎముకలన్నీ కూడా ఎవరి ఎముకలు వాళ్ళకి, ఎవరి పుర్రి వాళ్ళకి, ఎవరి చాల్తీలు వారికి కలుసుకుని వాళ్ళందరూ కూడా సజీవత్వంగా వాళ్ళు బయటికి వచ్చినట్టు దేవుని వాక్యంలో రాయపడి ఉంది. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు దేవుడి మాట విన్నాయి. ఈ భూమి మీద ఉన్న వారు ఎవరైనా సరే
వాళ్ళు ఎలాంటి వారైనా సరే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాళ్ళ పరిస్థితుల ప్రభావాలు మార్చగలిగిన వాడు ప్రభు యేసుక్రీస్తు వాళ్ళ పరిస్థితుల ప్రభావాలు మార్చగలిగిన వాడు ప్రభు యేసుక్రీస్తు ఆయన ఒక ఒక సాట ఒక గ్రంథములో ఉంటది ఆయన సర్వచర్యలకు సర్వచర్యలకు దేవుడు ఆయన సర్వచర్యలకు అంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ ఆయన దేవుడు శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి రావాలి ఆయన దగ్గరికి రావాలి ఆయన దేవుడని ఒప్పుకోవాలి ఆయన దేవుడని ఒప్పుకోవాలి ఆయన పాపుల రక్షకుడని మనం గనక ఎరుగుంటే ఆయన మనల్ని బ్రతికిస్తాడు ఆయన మనల్ని బ్రతికిస్తాడు చీకటి నుండి మనల్ని విడిపిస్తాడు నిందాడ మనం చెప్పుకున్నాం కదా చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని తీసుకొస్తాడు ఆయన వెలుగులోనికి మనల్ని తీసుకొస్తాడు ఆయన మాట మొదట వింటూ మనం నేర్చుకోవాలి అందుకే ఎస్కేల్ గ్రంథములో 2వ అధ్యాయములో చెప్పే మాట ఏంటంటే నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు నిలబడితే ఆయన మహిమను చూస్తావు నిలబడితే ఆయన కార్యాలు చూస్తావు నువ్వు నిలబడితే ఫలిస్తావు నువ్వు నిలబడితే దేవుడి యొక్క శక్తిని మనం అనుభవిస్తాం అన్నమాట దేవుని యొక్క శక్తిని మనం అనుభవిస్తాం మనం నిలబడాలి ఏం చేయాలి మనం నిలబడాలి నిలకడలేని వారు అనేకులు ఉన్నారు ఏదో మేలు కొరకు వచ్చి వెళ్ళిపోయే వారు అనేకులు కానీ నిలబడేవారు తక్కువ ఎవరు నిలబడతారో వాళ్ళు తప్పనిసరిగా బ్రతుకుదురు ఎవరైతే నిలబడతారో వాళ్ళు తప్పనిసరిగా బ్రతుకుతారు చూడండి ఎన్నో తరాల నుంచి ఆ లోయలో ఎండిపోయిన ఎముకలతో దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడాడు ఎముకలు దేవుడు మాట ఆలకించిని సజీవులుగా ఉన్న మన దేవుని మాట ఆలకించటం లేదు నాకు కాదులే ఈ సువార్త నాకు కాదు ఈ వాక్యం నా కోసం కాదు నన్ను పిలిచేవారు ఎవరు ఉన్నారు అని మనం అనుకుంటున్నాం కానీ భూమి మీద ఉన్న మనుషులతో దేవుడు ఏం చెబుతున్నాడంటే ఆ ఎముకలు మనమే ఎండిపోయిన ఎముకలతో కూడా సమానులుగా మనం ఉన్నాం సజీవులుగా ఉన్నాం కానీ మనకి దేవుని యొక్క అవగ్రకణ అనేది దేవుని యొక్క అవగ్రకణ లేదు మనకి దేవుని యొక్క అవగ్రకణ మనకు లేదు అందుకే దేవుడు ఆ ఎముకలతో మాట్లాడి ఎముకలు ఎవరెముకలు వాళ్ళకి కలుసుకునేలాగా దేవుడు చేసి వాళ్ళ ద్వారా కూడా దేవుడు మనతో ఈ రోజున మాట్లాడుతున్నాడు హల్లెలూయా ఆయన మాట వింటూ మనం నేర్చుకున్నామంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే బ్రతికిస్తాడు ఏం చేస్తాడు బ్రతికిస్తాడు ఎముకలు ఆయన మాట విన్నాయి బ్రతికిని ఏస్కేల్ ఆయన మాట విన్నాడు నిలబడ్డాడు గొప్ప ప్రవర్తగా మార్చబడ్డాడు దేవుడు స్వరాన్ని విన్నాడు దేవుడు చెప్పమన్నట్టుగా ప్రవచనమేత్తి ఆ లోయలో ఎముకలతో పలికాడు ఎముకలు సజీవులుగా చేయబడ్డారు ఎండిపోయిన ఎముకలన్నీ సజీవులుగా చేయబడ్డారు అలాగే యేసు ప్రభువారు నాయాను అనే పట్టణంలో ఆయన నాయాను పట్టణం అనే ఊర్లోకి వెళ్తున్నాడు ఆయన ఆ ఊర్లో ఒక ఎదవరాలు కుమారుడు ఒకే ఒక కుమారుడు చచ్చిపోయాడు ఆమెకున్నది ఒకే కుమారుడు ఆమె భర్తలేని ఆమె ఆ ఉన్న ఒక కుమారుడు చచ్చిపోతే పాడిగట్టుకుని బయటికి తీసుకెళ్తున్నారు ఆయన పాడిగట్టుకుని బయటికి తీసుకెళ్తుంటే
ఆ తల్లి ఆ పాడి మోస్తున్న వరనకమాల ఆ శవ వెనకమాల ఏడ్చుకుంటూ వెళ్తుంది. యేసు ప్రభువు ఆమె ఏడుపును చూసి అమ్మను వేడవకు అన్నాడు. ఏమన్నాడు? ఏడవకు అన్నాడు. ఏడవకు అని అంటే ఒకగాని ఒక కుమారుడు చనిపోయి సుశానానికి వెళ్ళిపోతుంటే ఏ తల్లి అయినా దుఃఖం ఆపుకోగలుగుద్దా, మాపుకోగలుగుద్దా, మర్చిపోగలుగుద్దా, ఆ బాధ ఎవరైనా తీర్చగలరా? ఎవరూ తీర్చలేరు. అది ఎవరి వల్ల కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వల్ల అయ్యింది. ఏడవద్దన్నా కానీ ఆమె కడుపు కోత ఆ కన్న బిడ్డన కన్న తీపి ఆ మగ్గాన కుమారుడు ఆమెను విడిచి వెళ్ళిపోతుంటే, సుశానానికి వెళ్ళిపోతుంటే, ఆ తల్లి ఆ పాడెనకు మళ్ళీ వెళ్ళిపోతున్న సందర్భం యేసు ప్రభు వారు చూసి వెళ్ళి ఆ పాడిని ముట్టాడు. పాడిని ముట్టగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చున్నాడు. చనిపోయినవాడు లేచి కూర్చున్నాడు. చూడండి, చచ్చిన శవాలు యేసయ్య మాట విన్నాయి, బ్రతికినవి. ఆ పాడి మీద ఆయన లేచి కూర్చుని ఆయన అంటాడు, అమ్మ ఈయన పరలోకమందు ఆకాశంలో పరలోకమందు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అన్న సందర్భాన్ని ఆయన పలుకుతున్నప్పుడు ప్రభు అంటాడు, అక్కడ నేనే, ఇక్కడ కూడా నేనే, నేను లేని స్థానము లేనేలేదు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. ఆయన నమ్మితే ఆయన మహిమను మనం చూస్తాం, ఆయన కార్యాలు మనం చూస్తాం. ఆయన నమ్మితే ఆయన మనకు వెంటనే ప్రత్యక్షం అవుతాడు. ఆయన నమ్మితే ఆయన మనకి వెంటనే ప్రత్యక్షం అవుతాడు. ఆయనకి మనకి బంధం కలుస్తుంది, ఆయనకి మనకి బంధము సావాసము కలుస్తుంది. ఆయన మాట మన మాట ఒకటవ్వాలి, ఆయన చెప్పింది మనం వినాలి. విన్నప్పుడు తప్పనిసరిగా ఏం చేస్తాడంటే మనతో ఆయన సావాసం చేస్తాడు, మనం ఆయనతో కూడా సావాసం చేస్తాం. అందుకే ఇక్కడ ఎస్కెల్ గ్రంథం 2వ అధ్యాయంలో చెప్తాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు. స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే దేవుని సన్నిధిలో నిలవాలి. నిలిస్తే ఆయన మహిమను చూస్తాం, ఆయన కార్యాలు చూస్తాం, ఆయన చేసే సుశిక్రియలు చూస్తాం, ఆయన చేసే అద్భుతాలు చూస్తాం. నిలవకుండా ఏదో తాతకాలికంగా ఏదో మేలు కొరకు వచ్చి ఏదో కాస్త ప్రార్థన చెయ్యండి, పాస్టర్ గారు నాకు ఈ పరిస్థితి ఉంది అని నువ్వేదో వచ్చి ప్రార్థన చేయించుకున్నందువల్ల అది దేవుడు ఇష్టమై ఉంటే చేస్తాడు, అది పాస్టర్ గారు ఇష్టం కాదు లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేసినందువల్ల జరిగిపోయే కార్యము ఏం కాదు. కానీ నువ్వు నమ్మావు గనక నీ విశ్వాసానికి తగినట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో నిలబడితే దేవుని మహిమ నొచ్చుస్తా, దేవుడి కార్యాలు నొచ్చుస్తా. దేవుడిని మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రకారముగా నువ్వు చదువుకుంటా వెళితే హృదయస్సు దిగల వారు ధనులు వాళ్ళు దేవుని చూస్తారని అక్కడ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట తప్పనిసరిగా ప్రభు మనకు ప్రత్యక్షం అవుతాడు. తప్పనిసరిగా ప్రభు మనకి ప్రత్యక్షం అవుతాడు. మనతో ఆయన, ఆయనతో మనము ఉండటానికి ఆయన మనతో బంధాన్ని కలుపుకుంటాడు ఆయన. అలాగే ఈ బైబిల్లో మరి నేను చదివినంత లక్కలో ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని, ఆయన ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా చేసిన కార్యములని ఈ బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన ఆదికాండం వరకు ఎన్నో సందర్భాలు రాయబడి ఉన్నాయి. దేవునికి విరోధంగా రూపించబడిన ఆయుధం ఏది కూడా వర్ధిల లేదు, కానీ ఎవరైతే ఆయన మాట చొప్పున నిలిచారో వాళ్ళందరూ జయం పొందారు. అయితే ఆ నాయాను అనే పట్టణంలో ఆ యదవరాలు కుమారుడిని బ్రతికించాడు. ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు. ఆయనకి పాడి కట్టుకుని తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, సావు మేళం వాయించే వాళ్ళు ఉన్నారు, ఒకవేళ తలకురువు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు, దిన కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నిత్యజీవాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా, చెప్పండి, నిత్యజీవాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ భూమి మీద ఉన్న ప్రతి వారికి నిత్యజీవాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు ఒక్కడే. ఈ భూమి మీద ఉన్న ప్రతి వారికి
నిత్య జీవాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనలోనే నిత్య జీవం ఉన్నది, కానీ ఇంకెవరిలో నిత్య జీవము లేదు. ఎన్ని పుణ్య కార్యాలు నువ్వు చేసినా, ఎన్ని ధర్మ కార్యాలు నువ్వు చేసినా, ఎన్ని యాత్రలు నువ్వు చేసినా, ఎన్ని కొండలు ఎక్కినా, ఎన్ని మెట్టులు ఎక్కినా, ఎన్ని ఆ కార్యాలు నువ్వు చేసినా, ఈ లోకంలో లోక సంబంధమైన కార్యాలు ఎన్ని చేసినా నిత్య జీవం అనేది నీకు ఎక్కడా కూడా దొరకదు. ఏ కొట్లోనూ దొరకదు, ఏ గొప్పవారి దగ్గర దొరకదు. నీ ధనం పెట్టి నువ్వు నిత్య జీవాన్ని కొనుక్కోలేవు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి. ఏస్కెల్ నిలబడ్డాడు, దేవుని మహిమను చూశాడు, ఆయన చెప్పిన ప్రకారంగా నడిచాడు. దేవుని మాట ఎముకులు ఆలకించని నిత్య జీవాన్ని పొందుకున్నాయి. ఈనాడు దేవుని మాట అనేకులు వింటున్నారు, అనేకమైన మందిరాల్లో ప్రకటిస్తున్నారు, మైకాలు పెట్టి ఆర్భాటాలు చేస్తున్నారు. మార్పు లేని వారి కోసం, మారు మనసు లేని వారి కోసం సువార్తను ప్రకటిస్తున్నారు. ఎవరైతే సువార్తను నమ్మి రక్షణ పొందుతారో వాళ్ళు నిత్య జీవానికి అరుకులు. హల్లెలూయా. వాళ్ళు నిత్య జీవానికి అరుకులు, వాళ్ళు నిత్య జీవములో ఉంటారు. ఆయనలో నిత్య జీవం ఉన్నది. ఆయన మాట మాత్రం చలవిస్తే చాలు, ఆయన మాట మాత్రము మనకి చలవిస్తే చాలు. నీ మాట సాలయ్యా, నీ సూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా, నీ మాట సాలయ్యా, నీ సూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా, నీ ఉంటే నాకు సాలు ఏసయ్యా, నీ ఉంటే మాకు సాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఆయన మాట సాలు మనకి, ఆయన సూపు సాలు, ఆయన తోడు సాలు, ఆయన నీడ సాలు. ఆయన మాట మాత్రం చలవిస్తే మనం బ్రతుకుతాం. ఆయన మాట విన్న వారందరూ బ్రతుకుతారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు, దేవుని సన్నిధిలో నిలవాలి. ఆ తల్లి ఆ ఏడుపును చూసి ఆ నాయాను అనే పట్టణంలో ఆ వెళుతున్న పాడిని, ఆ శవం మీద ఆ శవాన్ని మోసుకు వెళుతున్న పాడి మీద ఉన్న ఆ శవాన్ని ఆ పాడిని ముట్టగా ఆయన లేచి వచ్చిన్నాడు. అలాగే దేవుని సన్నిధిలో దేవుని మాట ఎంతో ఉన్నతమైనది. ఆయన మాటలో సర్వశక్తి ఉంది, ఆయన మాటలో సర్వశక్తి ఉంది, ఆయన మాటలో సర్వశక్తి ఉంది. లోకా సువార్త 19 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో లాజరు చనిపోయి 3 దినాలు అయింది. మరియ మాతలు వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ సహోదరుడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క పాదాల మీద పడి వాళ్ళు ఏడవటం ప్రారంభించారు. యేసు ప్రభు వారు ఏం చేశాడు అంటే సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి మీద ఉన్న రాయిని పొరలించమని ఆ పక్కన ఉన్న వారితో చెప్పారు. లాజరుని పేరు పెట్టి పిలవగా 3 దినాల తర్వాత లాజరు సమాధిలోంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. 3 దినాల తర్వాత సమాధిలోంచి లాజరు బయటికి వచ్చాడు. ఎందుకు ఈ మధ్యాహ్న కాలము ఈ సందర్భాలన్నీ దేవుని సన్నిధిలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడంటే ఆయన మాట మనం మొదట వింటూ నేర్చుకోవాలి. ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది మనం చెయ్యాలి. అప్పుడు అబ్తల ఎందుకు ఈ కార్యాలు ఆయన చేస్తాడు అంటే ఆయన చెప్పాడు దేవుని రాజ్యం గురించి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆ సందర్భాన్ని ఆయన
తిరుగుతూ ఉన్న సందర్భం చెప్పిన వాళ్ళెవరో నమ్మన సందర్భాలు ఆయన అనుకమాల ఆయన వెంబడించేవారే ఆయన అనుకమాల ఆయన వెంబడించేవారే నమ్మని సందర్భాలు నమ్మకుండా ఏదేదో ఏదేదో వాళ్ళు ఆలోచనలు చేసుకుని నడుస్తున్న సందర్భాలలో ఆయన చేశారు లాజరుని పేరు పెట్టి నువ్వు బయటికి రమ్మని లాజరు బయటికి రమ్మని పిలవగా ఆయన సమాధిలోంచి బయటికి వచ్చాడు దేవుని సన్నిధిలో నిలబడాలి ఎందుకంటే ఆయన మహిమను చూపించడానికి ఈ కార్యాలను ఇక్కడ చేశాడు ఆయన ఆయన మహిమను చూపించడానికి ఆయన దేవుడని నిరూపించడానికి నిరూపించబడటానికి ఆయన దేవుడని నిరూపించబడటానికి ఇవన్నీ కూడా చేశాడని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను ఆయన్ని మనం వెంబడించాలి మన్నే ఆయన వెంబడిస్తాడు ఆయన సన్నిధిలో అప్పుడు ఆయనకి మనకి సావాసం కలుస్తుంది మనం ఏది చెప్పినా ఆయన వింటాడు మనం ఏది ఆశించినా ఆయన మనకి ఇచ్చే దేవుడు మనకి చేసే దేవుడు కాబట్టి మరి లాజరుని బయటికి రమ్మని నువ్వు సమాధిలోంచి బయటికి రమ్మని పిలిచినప్పుడు ఆయన బ్రతికాడు ఎండిపోయిన ఎముకలు మొదట ఆయన మాట వినాలి ఆయన మాట వింటే ఆయన మందోర చేసే కార్యాలు అనేకమైనవి ఉన్నాయి ఆయన దేవుడని నిరూపించటానికి ఆయన మహిమను చూపించటానికి ఆ రోజుల్లో ఆయన భూమి మీద ఉన్నంగా ఈ కార్యాలన్నీ కూడా చేశాడని మరి నాడు నిజంగా జరిగినవి గనక నాటి నుంచి నేటి వరకు బైబిల్లో మన కోసం కనబడుతున్నాయని ప్రభు పేరిట నేను మీ అందరికీ తెలియచేస్తున్నా ఎవరు ఆయన యందు నమ్మిక విశ్వాసం ఉంచి ఆయన మాటలు నడుస్తారో వాళ్ళందరినీ దేవుడు బ్రతికించేవాడు నిత్య జీవాన్ని ఇచ్చి ఆశీర్వదించే దేవుడు వాళ్ళందరినీ బ్రతికిస్తాడు వాళ్ళందరికీ నిత్య జీవాన్ని ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించే దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు అని ప్రభు పేరట నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు ముగిస్తూ మీ అందరికీ ప్రభు పేరిట ఈ సువార్తను అందిస్తున్నాను మరి ప్రార్థన చేసుకుందాం దయాళుడు కృపగలిగిన యేసు నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవ నీ మాట విని నీ సన్నిధిలో నిలిచిన వారందరితో నువ్వు మాట్లాడే దేవుడివి నువ్వు బ్రతికించే దేవుడివి నువ్వు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడివి నిన్ను వెంబడించిన వారందరూ నీ కృపను పొందుతారని నీ శక్తిని పొందుతారని వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారని నీ వాక్యంలో రాయబడి ఉన్న సందర్భాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను ప్రభా మరి ఈ యొక్క సువార్త అనేకులు విని ఆత్మీయంగా ఫలించి ఆశీర్వదించబడే కృపను దయచేసి ఎవరు నీ అందు నమ్మిక విశ్వాసం ఉంచి ఆసక్తి కలిగి నీ యద్దకు వస్తారో అటివారందరికీ నీ కృప తోడై ఉంది అని చెప్పావు అటు కృప సమాధానం మా అందరితోను ఉంచి ఈ మాటల ద్వారా ఈ వాక్యాల ద్వారా మమ్మలను ఆశీర్వదించి దీవించి నీ కృపతో మమ్మలను ముందుకు నడిపించి మార్పు లేని వారందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మార్పునిచ్చి నీ రాజ్యానికి కరుకులుగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ అడుగుతున్నాను తండ్రి ఆమేన్.